తెలుగులో తొలి పూర్తి రంగుల చిత్రం లవకుశ. అందులో హీరోగా నటించిన ఘనత ఎన్టీఆర్ది. అలాగే సాంఘికాల్లో ఆయన నటించిన తొలి రంగుల చిత్రం దేశోద్ధారకులు. అంతేకాదు తెలుగులో తయారైన తొలి భారీ బడ్జెట్ కూడా ఇదే. ఈ చిత్ర నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు. ఇటీవల కరోనాతో కన్నుమూసిన ఆయన ఎన్టీఆర్ మేనమామ కుమారుడు, వియంకుడు కూడా. ఎన్టీఆర్ నటించిన కన్యాశుల్కం చిత్రంతో దర్శకుడు పి పుల్లయ్య దగ్గర సహాయకుడిగా చేరిన విశ్వేశ్వరరావు ఆ తర్వాత జయ భేరి, శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రాలకు కూడా పనిచేశారు. చిత్ర పరిశ్రమలో గడించిన అనుభవంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించి సొంతంగా సినిమాలు తీయడం ప్రారంభించారు విశ్వేశ్వరరావు. తన రెండో కుమార్తె శాంతి పేరుతో విశ్వశాంతి సంస్థను నెలకొల్పి మొదట అనువాద చిత్ర నిర్మాణం ప్రారంభించారు. వివిధ భాషల నుంచి 10 సినిమాలు తెలుగులోకి అనువదించారు. ఎన్టీఆర్తో ఒక అద్భుత జానపద చిత్రం తీయాలనే కోరికతో 1966లో కంచుకోట చిత్రం నిర్మించారు. ఆ రోజుల్లోనే ఈ చిత్రం తీయడానికి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు విశ్వేశ్వరరావు. ఆ తర్వాత ఎన్టీఆర్తో నిలువు దోపిడీ, పెత్తందారులు చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్తో ఓ భారీ చిత్రాన్ని రంగుల్లో నిర్మించాలనే కోరిక విశ్వేశ్వరరావుకు ఉండేది. అంతవరకు ఆయన నిర్మించినవి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలే. ఆ రోజుల్లో కలర్ ఫిల్మ్ ఓపెన్ మార్కెట్లో దొరికేది కాదు. పేరున్న సంస్థలు, ల్యాబ్లకు మాత్రమే కోటా రూపంలో కలర్ ఫిల్మ్ దొరికేది. అందుకే దర్శక నిర్మాత, ప్రసాద్ ల్యాబ్ అధినేత ఎల్వి ప్రసాద్ ద్వారా కలర్ ఫిల్మ్ సంపాదించారు విశ్వేశ్వరరావు. విశ్వశాంతి సంస్థ నిర్మించే చిత్రాలకు పర్మనెంట్ యూనిట్ ఉండేది. దర్శకుడు సిఎస్ రావు, రచయిత మహారథి, సంగీత దర్శకుడు కెవి మహాదేవన్, ఛాయాగ్రాహకుడు జీకే రాము, వీళ్లే ప్రతి సినిమాకు పనిచేసేవారు. రచయిత మహారథి 3 సినిమాలకు పనిచేశారు. కథా చర్చల సమయంలో విశ్వేశ్వరరావు, మహారథి ఎన్నోసార్లు గొడవ పడేవారు. విశ్వేశ్వరరావు కోపంతో స్క్రిప్ట్ ఫైల్ను ఆఫీసు బయటకు విసిరేసేవారు. వాళ్ళ ఆఫీసుకు ఎదురుగా గాయకుడు ఘంటసాల ఇల్లు ఉండేది. ఆ ఫైలు వాళ్ళ ఇంటి ఆవరణలో పడేది. ఘంటసాల ఇంట్లో వాళ్ళు ఆ ఫైల్ తెచ్చి ఇచ్చేవారు. కోపంతో ఇక నేను రాయనని మహారథి బయటకు వెళ్ళిపోతే దర్శకుడు సిఎస్ రావు ఆయన్ని బ్రతిమాలి వెనక్కి తీసుకొచ్చేవారు. దేశోద్ధారకుల కథ చర్చ సమయంలోనూ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో సగం రాసిన స్క్రిప్ట్ను వదిలేసి వెళ్ళిపోయారు మహారథి. ఈసారి దర్శకుడు సిఎస్ రావు చెప్పినా వినలేదు. మిగిలిన డైలాగులు మోదుకూరు జాన్సన్ రాశారు. టైటిల్స్లో ఇద్దరి పేర్లు వేశారు. దేశోద్ధారకుల చిత్రంలో విభిన్న కోణాలు కలిగిన 3 పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తారు. ఆధునిక భావాలు కలిగిన గోపాలరావుగా, బ్రౌన్ దొరగా, చాకు భరోసాగా పక్క మాస్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ముఖ్యంగా చాకు భరోసా పాత్ర మాస్ ఆడియన్స్ను బాగా అలరించింది. రవిడీలంతా వచ్చి మీద పడగానే వాళ్ళని కొట్టేసి తాపీగా సిగరెట్ తాగుతుంటాడు చాకు భరోసా. ఇలాంటి సీక్వెన్స్ తెలుగు సినిమాల్లో అదే ప్రథమం. ఆ తర్వాత చాలామంది ఫాలో అయ్యారు. ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్గా నటించారు. నాగభూషణం మెయిన్ విలన్. అలాగే హాస్యనటుడు పద్మనాభం పోషించిన రిక్షా కార్మికుని పాత్ర ఈ సినిమాలో మరో హైలైట్. పద్మనాభంపై చిత్రీకరించిన ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు పాట ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. ఈ పాటను నిర్మాత విశ్వేశ్వరరావు రాశారు. అలాగే మహదేవన్ స్వరపరిచిన స్వాగతం దొర సుస్వాగతం, కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు, మబ్బులు 2 భేటీ అయితే మెరుపే వస్తుంది, ఈ వీణకు శృతి లేదు,
ఇది కాదు మా సంస్కృతి, ఇది కాదు మా ప్రగతి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 25 లక్షల రూపాయల బడ్జెట్తో సినిమాలు రూపుదిద్దుకుంటున్న రోజుల్లో 35 లక్షల వ్యయంతో దేశోద్ధారకుల చిత్రం తయారు కావడం విశేషం. ఒక తెలుగు సినిమాను అంత భారీ బడ్జెట్తో తీయడమా అని విజయ సంస్థ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి నిర్మాత విశ్వేశ్వరరావును మందలించారు కూడా. అయినా కథ మీద నమ్మకంతో భారీ సెట్స్ వేసి ఈ చిత్రాన్ని నిర్మించారు విశ్వేశ్వరరావు. అంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో రిజల్ట్ ఎలా ఉంటుందా అని చిత్ర పరిశ్రమ ఆసక్తితో ఎదురు చూసింది. కొత్త తరహా కథనాలతో 1973 మార్చి 29 విడుదలైన దేశోద్ధారకుల చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా కంటే 15 రోజుల ముందు అక్కినేని నటించిన బంగారుబాబు చిత్రం విడుదలైంది. ఆ సినిమాలో కూడా వాణిశ్రీ హీరోయిన్. ఈ సినిమా తొలి వారంలో 10 లక్షల రూపాయలు వసూలు చేసి ఓ రికార్డు నెలకొల్పింది. అయితే దేశోద్ధారకులు ఆ చిత్రాన్ని క్రాస్ చేసి మొదటి వారం 12 లక్షలు, 30 రోజుల్లో 30 లక్షలు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగిన పోటీని అందరూ ఆసక్తితో గమనించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.